So, especially Chandra Avinayudu garu, Chiranjeevi garu. So, ilanti peddavalto ante indaka meer annaru kada manakante koncham peddavalto unnappudu valni ela maatladali enti ee kind of ilanti thought fe undi na tappa migitha e thoughts ledu ani. So particularly veela gurinchi teeskunte while you are questioning them appudu me feel kavachu me thoughts or me position deeni gurinchi naaku nanu nijanga iddaru kuda ఇంట్లో వాళ్ళ ఒక కూతురు ఒక లైక్ ఇంట్లో పిల్లలు ఉంటారు లేకపోతే ఇంట్లో యువర్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినంత వామ్గా వాళ్ళు ఉన్నారు నాతో. సో అసలు నాకు ఆ కాన్వర్జేషన్లో అమ్మో ఇదా అదా అని అనుకోవాల్సిన అవసరం ఒక్క నిమిషం కూడా రాలా నాకు ఎక్కడ. సో వాళ్ళకి ఆ క్రెడిట్ ఆల్సో గోస్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దట్ కంఫర్ట్ టు టేక్ ఇట్ వెరీ ఆర్గానిక్గా. ఏది ఒక ఇక్కడ ఇది పెట్టాలి అనో అది చేయాలో ఇట్లా క్రియేట్ చేయాలి ఏది లేదు. ఇట్ వాజ్ అ వెరీ బోత్ సైడ్స్ నుంచి ఇట్ కేమ్ అక్రాస్ వెరీ క్లీన్ అండ్ స్ట్రైట్. ఓకే యా. సో చిరంజీవి గారితో యాక్చువల్లీ నేను ఎపిసోడ్ షూట్కి ఎస్పెషలీ ఇద్దరి కూడా ఎక్స్పెక్టేషన్ ఏముంటుందో అనే ఒక ఆలోచన ఉండింది కానీ బట్ ఐ వాజ్ సో క్లియర్ ఇన్ మై హెడ్ and my preparation that I anta flow lo break kuda cheppalsina avasaram lekunda flow lo elipindi ana technical glitch lo ok sari tight adjust avvando camera no laptop sweat todukondo aa maatalu tappa edi kuda asalu break kuda teesukovalsina avasaram raala. And Smita garu ippudu Nani garu Naresh garu veelu meeku baga close kuda they are like our extended family. Yeah, extended family and good midship to untar fine veellante sare mee meeda oka abhimanam toti or well known person ga vache fundachu but once again coming back to Chandra Avinayudu garu Chiranjeevi garu. So ilanti vallu oka talk show ki raavali ante tera venaka no chala recommendations jarugundchu leda chala ottidi jarugundchu anani mem anukuntunnamo leda mee pratibhe antara idantha. See oka enta ottidi ever pettina andi అట్ దట్ లెవెల్ ఉన్నప్పుడు వద్దు అనుకుంటే చేయక్కర్లేదు రైట్. ఒత్తిడి వల్ల చేయాల్సిన ఇంటర్వ్యూస్ అయితే కావు. ఏదైనా పని చేయాలో ఏదో చేయాలో మాట్లాడాలో అది వేరు. బట్ ఇటువంటివి ఐ థింక్ ఉట్టి ఒత్తిడిల వల్ల జరిగేవి కాదు. ఇట్ ఈస్ మోర్ ఒక ఎంతో కొంత ఒక ట్రస్ట్ కూడా ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ కంఫర్ట్ ట్రస్ట్ ఉండాలి. అయితే మీ ప్రతిభ అంటారు నేను ఐ డోంట్ లైక్ టు టేక్ టూ మచ్ క్రెడిట్ 100%. నాకు అది నువ్వు రైట్ పర్సన్ త్రూ మాట్లాడాలి కూడా. అంటే మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది ఆబ్వియస్లీ. చివరికి వాట్ దే ఫీల్ అబౌట్ యూ ఇస్ వాట్ విల్ ఎండ్ అప్ కమింగ్. బట్ ఫోన్ తీసి మాట్లాడే ఫ్రెండ్స్ కాదు ఆబ్వియస్లీ. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళ ద్వారా లైక్ యూ కాంటాక్ట్ దెమ్ అండ్ ఆ తర్వాత మనం మాట్లాడే దాన్ని బట్టే నమ్ముతారు చేస్తారు. సో ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ దాట్. అండ్ నమ్మకం లేకపోతే ఎవరికి అవసరం లేదండి, ఎస్పెషలీ నిజంలోకి రావాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇలా ఒత్తిడి వీటి వల్ల ఏం రాలేదు అసలు ఎవరు. నేను రెండోసారి అడగాల్సిన అవసరం రాలా. కలవగానే ఎప్పుడో డేట్ చెప్పు అన్నారు అంతే. లేకపోతే నాకు కుదిరిన డేట్లు ఇస్తాను ఓకేనా అన్నారు. ఈ డేట్ లోపు అవగొట్టే అన్నారు అంతే. సో దే డింట్ నోబడి అసలు